రేపు కార్తీక ద్వాదశి రోజున ఏం చేసినా చేయకపోయినా మీ ఇంట్లోని తులసి కోట దగ్గర ఈ ఒక్కటి ఉంచండి చాలు. కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు అవుతాడు. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మరి రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట వద్ద ఏం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామి వారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను, నీ గురించి ఏమన్నా అడగమంటావా అని అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముందు తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కాని ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అని అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనస్సులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఈ విధంగా ముని అడిగినప్పుడు నారదుల వారు, ఆ ఏముంది, వేలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అని అన్నాడు ముని చిరునవ్వుతో. నారదుల వారు అక్కడ నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడ నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అని అన్నాడు మహాభక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులు అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యమేముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అని అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ మహాభక్తుని మనస్సులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది.
మోక్షం అతన్ని ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. గంటల తరపడి క్యూలో నిలుచుని ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. డబ్బులేని భక్తులకు దూరం నుండి, డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి దర్శనం, ఎందుకయ్యా ఈ అన్యాయం? ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని అడిగాడు. గట్టిగా నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. తల్లికి మించిన దైవం లేదు అన్నాను. మీరు ఆమెను పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. పాటిస్తున్నారా? గురువును మరొక దైవం అన్నాను. వినిపించుకున్నారా? ఇందులో ఉన్నా అందులో ఉన్నా అని కాదు, నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అని అన్నాను. మీరు నమ్మారా? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి, నాకు చేసినట్టే చేయండి అని అన్నాను. మరి చేస్తున్నారా? నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనమివ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు. ఇప్పుడు నాకు ఒక వెలకట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువులాగా నిలబెట్టారు. అన్నీ మీరే చేసి మళ్లీ నేను చేశానని నిందించడం న్యాయమా అని అన్నాడు. ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది. భక్తుడి తపస్సుకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలి భక్తా అని అడిగాడు. భక్తుడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికూ ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి. దేవుడు, సరే ఇస్తాను, అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు? భక్తుడు, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ముందుగా ఒక ఇల్లు కట్టుకుంటాను. దేవుడు, ఎవరు కడతారు? భక్తుడు, ఎవరేమిటి, డబ్బు పారేస్తే ఈ ఊళ్ళో ఎవరైనా కడతారు. దేవుడు, ఎవరికి పారేస్తావు? వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా, వాళ్లే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్వమని. భక్తుడు, ఈ ఊళ్ళో ఎవరూ కట్టకపోతే ప్రక్క ఊరి నుంచి కూలీలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి. దేవుడు, ఈ పక్క ఊరిలో వాళ్ళందరికీ కూడా 100 కోట్లు ఉంటాయి కదా. భక్తుడు, ఎవరూ కట్టడానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను, నాకు డబ్బుకు లోటు లేదు కదా. దేవుడు, ఎవరు అమ్ముతారు, ఎవరికి డబ్బు అవసరం ఉంటుంది, అందరి దగ్గర 100 కోట్లు ఉంటాయి కదా. భక్తుడు, సరే ఇదే పాకలో ఉంటాను, రోజూ మంచి తిండి తింటాను. దేవుడు, ఎక్కడా? భక్తుడు, మా ఊళ్ళో అనేక హోటల్స్ ఉన్నాయి, తిండికి లోటేమిటి? దేవుడు, ఎవరు వండుతారు? భక్తుడు, హోటల్ కాకపోతే మంచి బియ్యం కొనుక్కుంటాం. దేవుడు, ఎవరు పండిస్తారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. భక్తుడు, అసలు నీ ఉద్దేశం ఏంటి స్వామి? దేవుడు, అందరి దగ్గర అవసరానికి మించి డబ్బులు ఉన్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు, అందరూ కూర్చొని తిందామని అనుకుంటారు కదా. భక్తుడు, నిజమే స్వామి, నాకు అర్థమయ్యింది. దేవుడు, అందుకే కష్టే ఫలి అన్నారు, కష్టానికి తగ్గ ఫలితమే రావాలి, కానీ అంతకు మించి వస్తే అనర్థమే. భక్తుడు, స్వామి నా కళ్ళు తెరిపించావు, ఇంకెప్పుడూ కూడా నేను కష్టపడే పనిచేసి సంపాదిస్తాను. ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటుండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు, ఆ నారాయణుణ్ణి ఓసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు కాని ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది అవ్వ. అదేంటవ్వా, దేవుడు ఉన్నాడంటావు కానీ కనిపించడంటావు నువ్వు, ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే, రేపు నన్ను తొందరగా లేపవ్వా, ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో, చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు. మరుసటి రోజు ప్రొద్దునే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవులకు బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్లి, రాజుగారు రాజుగారు, నేను నారాయణుడి దగ్గరకు వెళ్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడుబాబు, నేను చాలా సంవత్సరముల క్రితమే ఒక చెరువును తవ్వించాను, నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అవుతున్నది, ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించిన ఫలితం లేకుండా పోతున్నది, ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు, అదేం చేస్తే బాగవుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకునిరా అని చెప్పాడు. సరే అని విష్ణువు ముందుకు సాగిపోయాడు. అలా ముందుకు వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. బాబు, నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది, చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది, అది ఎంతకీ నయమవ్వట్లేదు, అది బాగవ్వాలంటే ఏం చెయ్యాలో కాస్త కనుక్కుని రావా అని అడిగింది. ఓ సరేలే, దానికేముంది,
తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణువు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టు నిండా నోరురించే మామిడి పళ్ళు. ఒక్క పండు తిందామనుకుని విష్ణు ఒక పండు కోసుకుని రుచి చూశాడు. కాని ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది, చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది, నాకో సహాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలను కాస్తున్నాను, కాని నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా నాయనా అన్నది. దానికి సరే అన్నాడు విష్ణు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్లాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూలు కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది. ఏం చేస్తే నా ఈ బాధ దూరమవుతుందో కాస్త నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని విష్ణువుతో అన్నది. అందుకు ఒప్పుకున్న విష్ణువు ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలిసిపోయాడు, కాని తన ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు, వెనకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరికి పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కాని నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏదీ లేదు. కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరకు తీసుకెళ్లి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలు మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడికెళ్తున్నావు అని అడిగాడు. నేను నారాయణ స్వామిని చూసేందుకు వెళ్తున్నాను అని చెప్పాడు విష్ణు. నారాయణుణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కాని ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను, ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణుని గురించి అయితే నేనేమీ చెప్పలేను, కాని మిగిలిన వాళ్ల సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలను పూతీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని. మరి దానికి ఏం పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది, ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడుతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది, దానిని దోవలో పోయే పేదవారికి దానమిస్తే ఆ మామిడి కాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది, దానిని దోవలో పోయే పేదలకు ఇస్తే ఆ పాముకు పుండు నయమవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దానవుల్లో ఒకరిని ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గాని, నువ్వే నా మల్లె పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదా అన్నది. సరేనని కొన్ని పువ్వుల్ని కోసుకుని ముందుకు పోతే ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడు మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని ఆ బంగారం తీసుకుని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి విష్ణును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతి మరుపుకు బాధపడుతున్న విష్ణుతో, అవ్వ అన్నది దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు,
ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ స్వామిని చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని బదులిచ్చింది అవ్వ. వీడియోలో కొలితే ఎవరైతే రేపు కార్తీక ద్వాదశి రోజున మీ ఇంట్లోని తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టును కూడా పెట్టాలి. ఆ తర్వాత తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేయాలి. అలానే ఉసిరి దీపాన్ని కూడా పెట్టాలి. తులసీమాతని శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. సాయంత్రం పూట మీ ఇంట్లోని పూజగదిలో అలానే తులసి కోట వద్ద ఉమ్మెత్త దీపాలను, వెంకుచక్ర నామాలు, అష్టదళ పద్మాలు ఈ ముగ్గులను తులసి కోట వద్ద వేయాలి. పసుపు కుంకుమలతో తులసి కోటని పూజించాలి. ఈ విధంగా పూజిస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని జపించాలి. అలానే నమో మోక్ష ప్రదే దేవి, నమస్తే మంగళ ప్రదే, బృందా బృందావని, విశ్వపూజిత విశ్వపావని, పుష్పసార నందిని చ తులసీ కృష్ణ జీవని అనే తులసి మంత్రాన్ని కూడా 108 సార్లు జపించాలి. తర్వాత రేపు గోమాతని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా రేపు ఎవరైతే కార్తీక ద్వాదశి రోజున చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు.